ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు చేసేటువంటి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ విక్రయ వృద్ధి కోసం ఏం చేయాలి? సోమవారం నాడు తెల్ల చందనం తీసుకురండి. ఒక వారం పాటు పూజాస్థలంలో ఉంచండి. రోజు ధూపం చూపించండి. వారం తర్వాత ధనస్థానంలో గనక దాన్ని గనక ఉంచినట్లయితే విక్రయాలు పెరుగుతాయి, ఇంట్లో సుఖశాంతలు వర్ధిల్లుతాయి. ఈ చందనాన్ని నుదుట తిలకంగా కూడా మీరు ధారణ చేయవచ్చు. ఇది ఆచరించి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి నాంది పలుకోండి. అంతేకాదు, కొన్ని నల్ల మిలువలు తీసుకొని వాటిని తప్పనిసరిగా అభిమంత్రించి దుకాణంలో చల్లండి. వ్యాపారంలో అమ్మకాలు పెరుగుతాయి. మీరు తప్పనిసరిగా జపాన్ని తూర్పు దిక్కుకు ఎదురుగా కూర్చొని చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటే చాలు. పిలకలో తెల్లని వెంట్రుకలున్న వ్యక్తికి అద్భుతవంతమైనటువంటి వాక్శక్తి ఉంటుందని శాస్త్రం. ప్రజల్ని ఆకట్టుకోగల సామర్థ్యం ఉంటుందని, చాతుర్యం అహంకారం కూడా కలిగి ఉంటారని చెప్పేసి చాలామంది భావిస్తారు. అందుచేత ఒక బ్రాహ్మణోత్తముడికి సోమవారం నాడు మీకు తోచిన చందంగా దానం ఇవ్వండి. మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది సుమా. సర్వే జన సుఖినో భవంతు.